గిరిజన తలరాతను మార్చేదే పేసా యాక్ట్ అని పాలకొండ ఎమ్మెల్యే కళావతి అన్నారు. బుధవారం సీతంపేట ఐటీడీఎస్ సమావేశ మందిరంలో పేసా యాక్ట్ అమలు తీరు తెన్నులపై ట్రైబల్ లీగల్ అడ్వైజర్ పల్లా త్రినాథరావు ఆధ్వర్యంలో గిరిజన ప్రాంత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గిరిజనుల ఆచార సంప్రదాయాలను ఈ యాక్ట్ ద్వారా కాపాడుకోవచ్చని, అలాగే పేసా యాక్ట్ ను పకడ్బందీగా అమలు చేయాలని ఆమె అధికారులను కోరారు. అలాగే ఐటీడీఏ పీఓబీ నవ్య మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో ఎటువంటి పనులు చేపట్టాలన్నా పేసా యాక్ట్ ప్రకారం గ్రామ సభ అనుమతి తప్పనిసరని, అటువంటి వాటిలో ఉల్లంఘన జరిగితే చర్యలు తప్పవని ఆమె అన్నారు. ట్రైబల్ లీగల్ అడ్వైజర్ త్రినాథరావు మాట్లాడుతూ అధికారులు గిరిజన చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉన్ననాడే గిరిజన హక్కులను కాపాడవచ్చునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతంపేట ఎంపీపీ, జెడ్పీటీసీ పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, గిరిజన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని నేరుగా ఉండడం వల్ల మీ ఎంఆర్ఓ గానీ బీఆర్ఓ గానీ వీటిలో కూడా కొంత నష్టం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా కొన్ని తప్పులు మనకు తెలియకుండా మనకి ఆలోచించే లోపల జరిగిపోవడం వల్ల క్యాస్ట్ లో కొన్ని ఇబ్బందులు జరిగాయండి. అదే ఉదాహరణకి మన గత పంచాయతీ ఎలక్షన్ లో నక్కల క్యాస్ట్ ఉందని నక్కల క్యాస్ట్ వల్ల ఎస్టీ పెట్టి ఒక పేసా చట్టం అయితే మన ఏజెన్సీకి సంబంధించిన హక్కుల అధికారాలు గాని మిగతా దగ్గర అయితే మన ఆదివాసీ గిరిజన సమాజం కోసం నష్టం జరుగుతున్నది కూడా మీ దృష్టిలో తీసుకొస్తున్నా. నక్కలు ఏమంటే ఎస్టీ అనేసరికల్లా ఎనీ 35 క్యాస్ట్ 34 క్యాస్ట్ ప్లస్ 35 కింద ఇది ఉన్నప్పుడు ఇది 5 జిల్లాలకే ఉందన్నది మీ అందరికీ తెలియాలి. ఇక్కడ సెక్రటరీలు ఇంకొక చోట చేసిన అక్కడ సిస్టమ్ అనేది ప్లేస్ లో పెట్టుకుంటే స్ట్రెంగ్థన్ చేయండి. చట్టంలో లోపాలు లొసుగులు ఉంటే మన చట్టాన్ని మార్చుకోవాలి. లేదు చట్టం ఉన్నా కూడా మన పద్ధతుల్లో ఎక్కడ ఆపరేషన్ కావాలంటే అది అది ప్లగ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో ప్లగ్ తర్వాత మీరు ఉంది ఆ ప్రొఫార్మల్ ఏంటంటే ప్రతి నెల వాళ్ళు రిపోర్ట్ ఆర్జీఓ అంటే ఎస్డీసీ వెళ్ళిపోయారు. ఎలాగంటే ఎవరైనా సరే భూములు గానీ స్థలాలు గానీ ఇల్లు కట్టుకున్నట్లయితే ఆ ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది.